హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను మీ వర్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మీకోసం రూపొందించబడింది. తెలుగు న్యూస్ పేపర్స్ తో పాటుగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లోని కరెంట్ ఇష్యూస్ ని కూడా తెలుగులోను మరియు ఆబ్జెక్టివ్ విధానంలోనూ ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మొదటిగా జావెలిన్ త్రో F46 కేటగిరీ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లో భాగంగా ఈటెను అత్యధిక దూరం విసిరి ప్రపంచ రికార్డును సృష్టించిన దిగ్గజ పారాలింపియన్ ఎవరు? జావెలిన్ త్రో F46 కేటగిరీ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లో భాగంగా ఈటెను అత్యధిక దూరం విసిరి ప్రపంచ రికార్డును సృష్టించిన దిగ్గజ పారాలింపియన్ ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఫర్మాన్ బాషా, ఆప్షన్ 2 పూజా రాణి, ఆప్షన్ 3 దేవేంద్ర జజారియా, ఆప్షన్ 4 దీపా మాలిక్. ఆన్సర్: ఆప్షన్ 3 దేవేంద్ర జజారియా. పారా ఒలింపిక్స్ అర్హత టోర్నమెంట్ గా చెప్పుకున్నటువంటి F46 కేటగిరీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లో భారత దిగ్గజ పారాలింపియన్ అయినటువంటి దేవేంద్ర జజారియా జావెలిన్ దాదాపుగా 65.7 మీటర్స్ దూరం విసరడం జరిగింది. జావెలిన్ లేదా ఈటను ఈ 65.71 మీటర్స్ దూరం విసరడం ద్వారా 63.97 మీటర్స్ తో తన పేరిటే ఉన్నటువంటి ప్రపంచ రికార్డును తిరగరాయడం జరిగింది దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, పారాలింపిక్స్ చరిత్రలో మన భారతదేశం తరఫున 2 స్వర్ణ పథకాలు సాధించినటువంటి తొలి మరియు ఏకైక భారత పారాలింపియన్ దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియా 2004 ఏథెన్స్ మరియు 2016 రియో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో క్రీడకు గాను స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. పారాలింపిక్స్ అంటే దివ్యాంగులకు నిర్వహించినటువంటి ఒలింపిక్స్ గా చెప్పొచ్చు. చిన్నతనంలోనే ఎలక్ట్రిక్ షాక్ వల్ల తన ఒక చేతిని కోల్పోయినటువంటి దేవేంద్ర జజారియా ఈ జావెలిన్ త్రో క్రీడలో విశేషంగా రాణించడం జరుగుతుంది. పారాలింపిక్స్ తో పాటుగా అంతర్జాతీయ ఈవెంట్లలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. క్రీడా రంగానికి పనిచేసినటువంటి కృషికి గాను మరియు ఈ జావెలిన్ త్రో విభాగంలో తను సాధించిన విజయాలకు గుర్తింపుగా 2012 సంవత్సరంలోనే మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ 1, గత ఏడాది ప్రపంచ వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరం ఏది? గత ఏడాది ప్రపంచ వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిన నగరం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 జాకోబాబాద్, ఆప్షన్ 3 జైసాల్మీర్, ఆప్షన్ 4 ఇస్లామాబాద్. ఆన్సర్: ఆప్షన్ 2 జాకోబాబాద్. సో పాకిస్తాన్ కు చెందినటువంటి సుందరమైన నగరాలలో ఒకటిగా చెప్పుకోబడుతుంది ఈ జాకోబాబాద్ సిటీ. అయితే ఈ జాకోబాబాద్ సిటీలో గత ఏడాది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఎంత నమోదు అయింది అంటే దాదాపుగా 52.8 డిగ్రీస్ నమోదు కావడం జరిగింది. అదే ఫారెన్ హీట్ లో చెప్పాలి అంటే 127 డిగ్రీ ఫారెన్ హీట్ నమోదు కావడం జరిగింది. ఎందుకు ఈ నగరంలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది అంటే, ఈ జాకోబాబాద్ నగరం గుండా కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ప్రయాణించడం జరుగుతుంది. సో కాబట్టి వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో నమోదు కావడం సర్వసాధారణం. ఈ విధంగా అత్యధిక టెంపరేచర్ నమోదైన సమయంలో ఈ నగరంలోని ప్రజలు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు. అండ్ అదేవిధంగా ఈ నగరంలోని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వడదెబ్బ తగిలిన వారితో ఈ హాస్పిటల్స్ అనేవి నిండిపోవడం జరుగుతుంది. అయితే ఈ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరంగా ఈ జాకోబాబాద్ నగరాన్ని ఎవరు ప్రకటించారు అంటే, ఇంగ్లాండ్లోని లోబరో విశ్వవిద్యాలయంకు చెందినటువంటి వాతావరణ శాస్త్ర లెక్చరర్, క్లైమేట్ సైన్స్ లెక్చరర్ అయిన మాథ్యూస్ తన కొలీగ్స్ సహచరులతో కలిసి ఈ ప్రపంచ వాతావరణ కేంద్ర సమాచారాన్ని అంటే వరల్డ్ వెదర్ స్టేషన్ డేటాను అనలైజ్ చేయడం, విశ్లేషించడం జరిగింది. ఈ విశ్లేషణ అనంతరం పాకిస్తాన్ కు చెందినటువంటి జాకోబాబాద్ నగరంలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ప్రకటించడం జరిగింది మాథ్యూస్. అయితే తర్వాతి స్థానంలో దుబాయ్ చెందినటువంటి రాస్ అల్ ఖైమా అనేటువంటి నగరం కూడా నిలవటం జరిగింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరం జాకోబాబాద్ లో హైయెస్ట్ టెంపరేచర్ అత్యధిక ఉష్ణోగ్రత 52.8 డిగ్రీ సి అయితే, లోయెస్ట్ టెంపరేచర్ అతి తక్కువ ఉష్ణోగ్రత ఎంత అంటే -3.9 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ 1, చెట్లను నాటడం మరియు అటవీ సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వన మహోత్సవం ప్రతి సంవత్సరం ఏ సమయంలో నిర్వహించబడుతుంది? చెట్లను నాటడం మరియు అటవీ సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు వన మహోత్సవం ప్రతి సంవత్సరం ఏ సమయంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్స్ ఆప్షన్ 1 జూన్ 2వ వారం, ఆప్షన్ 2 జూన్ 3వ వారం,
ఆప్షన్ 3 జూన్ చివరి వారం, ఆప్షన్ 4 జూలై మొదటి వారం. ఆన్సర్ ఆప్షన్ 4 జూలై మొదటి వారం. చెట్లను నాటడం మరియు అటవీ సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో నిర్వహించబడుతూ ఉంటుంది. అయితే 2021 సంవత్సరంలో జూన్ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ప్రకాష్ జవదేకర్ పారిజాత మొక్కలను నాటడం ద్వారా ఈ వన మహోత్సవాన్ని 2021 సంవత్సరంగాను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు, ఎవరు ప్రారంభించారు అంటే 1947 లో ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు బొటానిస్ట్ అయినటువంటి ఎంఎస్ రంధావా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత 1950లో అప్పటి కేంద్ర ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి అనేటువంటి మాణిక్లాల్ మున్షి ఈ వన మహోత్సవం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక నేషనల్ యాక్టివిటీగా దేశంలోని పౌరులు అందరూ కూడా పాటించాలి అని నిర్ణయించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆ తర్వాత ఏడదంటే 1951లో ఈ వన మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై మొదటి వారం నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది మాణిక్లాల్ మున్షి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం 2019-2020 సమయంలో మన భారతదేశం కోల్పోయినటువంటి ఉష్ణమండల అడవుల విస్తీర్ణం ఎంత అంటే దాదాపుగా 38.5 లక్షల హెక్టార్లు, అంటే 38.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మన భారతదేశం కోల్పోవడం జరిగింది. అంటే ఇది దాదాపుగా 14% విస్తీర్ణం కోల్పోవడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలు అంటే గత దశాబ్దంలో చెట్లను నరికివేయడం ద్వారా అంటే డిఫారెస్టేషన్ ద్వారా మన భారతదేశం కోల్పోయిన అటవీ విస్తీర్ణం ఎంత అంటే దాదాపుగా 16% ఉంది. గ్లోబల్ వార్మింగ్ తో పాటుగా మన వాతావరణంలోని కార్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గించాలి అంటే గనక ఈ వన మహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లేస్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.